అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రామ్దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై వారం రోజుల్లోగా బదులివ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అల్లోపతి ఔషధాలతో లక్షలాది మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారంటూ ఇటీవల రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కోవిడ్ సంక్షోభంలో అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా రామ్దేవ్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుల నుంచి భారీ విమర్శలు వెల్లువెత్తాయి. రామ్దేవ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పలుచోట్ల వైద్య సంఘాలు ఆయనపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేశాయి. ఆయా పిటిషన్లపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు వారం రోజుల్లోగా స్పందించాలని రామ్దేవ్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది.